మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాడకంకు వ్యతిరేకంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ తరఫున నల్గొండ జిల్లా కేంద్రంలో మానవారము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ శాఖ వారికి, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. డ్రగ్ అనేది మనిషికి అలవాటైతే, ఒకసారి తీసుకుంటే అది అలవాటైతే మన ఆరోగ్యము మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాల దెబ్బతింటాడు. డ్రగ్స్ అనేవి ముఖ్యంగా గంజాయి, హెరాయిన్, కొకాయిన్, బ్రౌన్ షుగర్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు పట్టణాలలో మన గంజాయి అవైలబుల్ ఉంటుంది, సిటీలలో మిగతా కొకాయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంటుంది. మనకు ముఖ్యంగా గంజాయిని నివారించగలిగితే మనం ఇక్కడ డ్రగ్స్ను నివారించినట్టే. ఇందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులే దేశానికి వెన్నెముక కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఒకవేళ డ్రగ్స్ అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకునబడతాయి. ఒకవేళ అలవాటు తాగడానికి అలవాటు పడిన వారికి నివారణ చర్యలు తీసుకోబడతాయి. డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరైనా మీకు తాగిన వారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే డిఅడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వారిని పిల్లలను గమనించాలి. వారు ఎటువంటి స్నేహాన్ని అలవాటు పరుచుకున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయా దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ డ్రగ్స్కు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సెపరేట్గా నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరైనా డ్రగ్స్ అవైలబుల్ ఉన్నట్లయితే మా డిపార్ట్మెంట్ నంబర్ 8712653989 8937కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుచున్నాం.